కావలి వన్ టౌన్ లో బైక్ దొంగతనం చేసిన వ్యక్తిని కావలి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. లాయర్ ముసుగులో లాయర్ గుమస్తాగా ఉన్న ఓ దొంగ కావలి వన్ టౌన్ పోలీసులలో బైక్ దొంగతనం చేసిన ఘటన పోలీసులకు సవాల్గా మారిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై కావలి పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఛాలెంజ్ తీసుకుని ఇమీడియట్గా కేసుని ఛేదించడం జరిగింది. వాళ్ళని అభినందిస్తున్నాం, వాళ్ళ రివార్డు కూడా రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఈ బైకులు దొంగతనం చేసిన కేసులో ముద్దైనటువంటి రమణి రాజేంద్ర కుమార్ ఇండియాస్ రాజా ఇతని జనరెడ్డి కాలనీ నెల్లూరు వెంకటేశ్వరపురం నెల్లూరులో ఉంటాడు. ఈ అబ్బాయి ఈ ముద్దాయి చిన్నప్పటి నుంచి కూడా నేరాలు అలవాటు పడ్డాడు. చిన్నతనం నుంచే నేరాలు చేయటం, ఈ బైకులు దొంగతనం చేయటం, పిల్లలు దొంగతనం చేయటం, రకరకాల దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అలవాటు పడి దొంగతనం చేసి జైలుకి వెళ్ళటం, వాటిలో కొన్నింటిలో శిక్ష పట్టడం కూడా జరిగింది. అయితే కొంతకాలం దొంగతనాలు మానేసి లాయర్ దగ్గర అసిస్టెంట్గా చేరి గుమస్తాగా చేరి కోర్టులో కేసులు వేసుకోవటం, ఆ వచ్చిన ముద్దాయిలతో పరిచయాలు పెంచుకొని ఆ కేసులు బెయిల్ ఇప్పించడం, లాయర్ దగ్గర తీసుకెళ్ళడం, ఆ క్రమం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉంటా ఉండి రీసెంట్గా ఒక కేసులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఒక నేరస్తుంది. ఇది కూడా ఇట్లాగనే ఒక పిల్లడు షాప్ ఓనర్ దగ్గర దొంగతనం చేసిన కేసులో బెయిల్ గురించి మాట్లాడటానికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి సిఐ గారితో ఎస్ఐ గారితో పరిచయం చేసుకున్నాడు, నేను లాయర్ని సార్, నేను నెల్లూరు కోర్టులో లాయర్గా పనిచేస్తున్న లాయర్ని నేను అని చెప్పి పరిచయం చేసుకొని ఈ కేసులో ముద్దాయి గురించి మాట్లాడుతూ వచ్చాను సార్ అని చెప్పి చెప్పాడు. ఇంకా దాని మీద సిఏ గారు ఎస్ఐ గారు లాయర్ ఏమైనా లాయర్ అని చెప్పుకున్నాడు కదా, లాయర్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం, ఆ కేసు గురించి వివరాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అట్లా వస్తూ పోతూ రెండు మూడు సార్లు స్టేషన్కి వచ్చి స్టేషన్లో సీజ్ చేసిన బండ్లు ఉంది. ఒకటి సిఏ గారు ఈ కేసులో ముందుకెళ్తే చిన్న క్లూ వచ్చింది, ఆ క్లూలో ఈ పాత నేరస్తుడు లాయర్ అని చెప్పుకోబడే ఈ రాజేంద్ర కుమార్ ఇది చేస్తున్నాడు అని నిర్ణయించుకోవడం జరిగింది. జరిగి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకి పంపిస్తున్నాం, ఇతని మీద నిఘా ఉంచారు. ఎందుకంటే పాత నేరస్తుడు యమహా ఎఫ్జెడ్ ఒకటి ఈ బళ్ళు సీజ్ చేసి ఒకటేమో ఎక్సైజ్ కేసులో స్కూటీని సీజ్ చేయడం జరిగింది, ఇంకోటేమో దొంగతనం కేసులో బైక్ దొంగతనం కేసులో సీజ్ చేయడం బండి అబ్జెక్ట్ బండి. ఈ బండి రెండు కూడా ఐడెంటిఫై చేశాడు. ఈ బళ్ళుని దొంగతనం చేయాలని నేను నిశ్చయించుకొని స్టేషన్కి వస్తూ పోతూ స్టేషన్ యొక్క కథలకు వెళ్ళి ఎవరెవరు ఉంటారు, ఏ టైంలో ఎంతమంది ఉంటారు అనేది ఒక ఐడియాకి వచ్చాడు. మధ్యాహ్నం టైంలో సెంట్రీ ఉంటారు, ఎస్ఐ గారు సిఏ గారు 3 గంటల నుంచి భోజనానికి వెళ్ళి మళ్ళీ 4:30 గంటలకు వస్తారని నేను ఐడెంటిఫై చేసి ఆ టైంలో ఈ బండిని ఈ సెంటర్ లోపల ఉన్నప్పుడు సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు చూసుకొని ఆ బండిని మెల్లిగా కొంచెం దూరం పెట్టుకొని వెళ్ళి అక్కడ కాసేపు పెట్టేసి మళ్ళీ ఆ బండిని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవటం, అట్లా మళ్ళీ వచ్చి రెండో బండి కూడా ఎఫెన్స్ చేశాడు. దీని మీద స్టేషన్లో చెక్ చేసుకుంటే బండ్లు రెండు బండ్లు మిస్ అయినాయి అనేది ఒక ఐడియాకి వచ్చి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 3వ తారీఖున కేసు నమోదు